పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఇద్గాలో ముస్లిం సోదరులు ఒకే చోట పెద్ద ఎత్తున హాజరై ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు అలై బలై చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముస్లిం సోదరులకు పట్టణంలోని టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమయ్య, కోఆప్షన్ సభ్యులు జక్కా బోయిన కుమార్, యువ నాయకులు గంగారపు సత్యపాల్, యువత అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్లు సుధాకర్, గడ్డం రాజు, పోగుల మల్లయ్య, బొద్దుల ప్రేమ్ సాగర్, రేవల్లి ఓదేలు, జీలకర్ర మహేష్, సంపత్ మరియు టీఆర్ఎస్ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్. జకాత్ నికాల్ దియా జాతా హై ఉస్ మాల్ కే అందర్ రహమత్, ఉస్ మాల్ కే అందర్ బర్కత్. అగర్ कोई तकलीफ या परेशानी आ जाती है, हमने पूरे के पूरे पूरे के पूरे धंधे में साफ करके नदी में मिला देते हैं और वो साफ हो जाते हैं. उसी तरह हमारे रमजान मुबारक ये महीना बरकत वाली महीने से पूरे के पूरे हमारे पूरा काम हुआ, जो भी काम हुआ अपन कर सकते हैं. इसलिए नेक्स्ट टाइम ओके ना చిన్న మా కాదంపల్లి మున్సిపాలిటీ హిందూ అండ్ క్రిస్టియన్ సోదరులకు మిగతా సోదరులందరికీ రంజాన్ పండుగ ధన్యవాదాలు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీల గురించి తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచించి ఈద్గాల డెవలప్మెంట్కి కానివ్వండి, మసీదుల రెనోవేషన్కి కానివ్వండి, ప్లస్ అట్లనే ఏ రాష్ట్రంలో భారతదేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం, దాంతోపాటు వీర ముస్లింలకి రంజాన్ తోఫాలు అందజేయడం, ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో జీవించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి మా ముస్లిం మైనార్టీ సోదరులకు వారి అండదండలు ఎప్పుడు ఉండాలని మేము టీఆర్ఎస్ పార్టీ రామకృష్ణాపూర్ అండ్ ముస్లిం మైనార్టీ సోదరుల తరపు నుంచి ప్లస్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఏ గవర్నమెంట్ అయితే మా ముస్లిం మైనార్టీ సోదరులకు మాకు అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ముందుంటుందో అటువంటి గవర్నమెంట్ని మేము ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మనం సెక్యులర్ దేశంలో జీవిస్తున్నాం, సో సెక్యులర్ భావాలున్న ఏ పార్టీనైనా ఏ నాయకుడినైనా మేము అభినందిస్తాము, వాళ్ళ వెంట ఉంటామని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మైనార్టీసీలు చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు, భారతదేశంలో 30 కోట్ల మంది ముస్లిం మైనార్టీసులు జీవిస్తున్నారు. వీళ్ళ బాగోగుల గురించి ఏ ప్రభుత్వం అయితే పట్టించుకుంటుందో ఆ ప్రభుత్వానికి మా ముస్లిం మైనార్టీలందరం అండదండలతో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో ముస్లిం మైనార్టీని తీసుకెళ్తుందో, గురుకుల పాఠశాలలు పెట్టి 120,000 రూపాయలతో పేద పిల్లల్ని చదువు చెప్తుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన అసెంబ్లీలో 12% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే, ఇంతవరకు మోడీ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ఇవ్వడం లేదు, దాన్ని మేము పూర్తిగా మా ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా ముస్లిం మైనార్టీలకి ఈసీ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, లేకపోతే మిగతా ఇతర విషయాల నుంచి కానివ్వండి, షాదీ ముబారక్ ద్వారా ఏ విధంగా అయితే డబ్బులు ఇస్తున్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలకు కూడా ముస్లిం అయిన కార్పొరేషన్ నుంచి మా బీద సోదరులకు ఫండ్ ఇవ్వాలని, వాళ్ళ డెవలప్మెంట్లో తెలంగాణ ప్రభుత్వం ముందుండాలని సందర్భంగా తెలియజేస్తూ, సో ఈ పవిత్ర రంజాన్ మాసంలో మేము 30 రోజులు ఉపవాస దీక్షలు ఉంది, ఇవాళ ఉపవాస దీక్షను విరమించుకొని పండుగను చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం. సో మాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసిన మా సీనియర్ నాయకులు ముస్లిం సోదరుల నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మా సోదర భావం రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అన్నదమ్ముల మత సామరస్యాన్ని కాపాడుకుంటూ భారత రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని ఉంచుతూ తప్పకుండా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవిస్తాం. రైట్ ఓకే.